ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ఈ రోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు శనివారం, శ్రీ వెంకటేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. దాంపత్యంలో ఏ విధమైన విభేదాలు లేకుండా ఉండేందుకు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైనటువంటి మార్గ నిర్దేశనాన్ని పొందేందుకు, చక్కనైన కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకునేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిని ద్వాదశ రాశుల వారు శనివారం సందర్భంగా ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను తెలుసుకుందాం. ఇంతే కాక శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధమైనటువంటి పూజల్ని చేయడం వల్ల ఏ ఫలితాలను పొందుతామో ఆ విశేషాలను మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలించుదాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రయత్నిస్తున్న ప్రతి పని అవుతుందనే నమ్మకంతో ఉండనే కూడదు. పట్టుదలని బాగా పెంచి తప్పక ప్రయత్నంతో సాధించి తీరవలసిందే. విద్యార్థులు తగినటువంటి విద్యా ప్రమాణాలను పాటించేందుకు తల్లిదండ్రులు కృషి చేసి తీరాలి. వ్యాపారదారులు వ్యాపారాన్ని ఎక్కువసేపు వ్యాపార స్థలంలో ఉంటూ పెంచుకుని తీరాల్సిందే. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రతిక్షణం అదుపుని చేస్తూ ఉండడం కాకుండా పర్యవేక్షణ వైపు దృష్టిని సారించాలి. రుణాన్ని తీసుకోవడం, రుణాన్ని ఇవ్వడం ఈ రెండు ఈ రోజుకి ఏమాత్రము సరి కానటువంటి పనులే. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మేషరాశి వారు గులాబీలతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు రానే రావు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మిత్రులతో ఆప్తులతో బంధువులతో ప్రత్యేకమైన పరిమితి పెట్టుకుని మాత్రమే మాట్లాడడం మంచిది. వాదోపవాదాలు వచ్చినటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడడం అవసరం. ఆప్తులు బంధువులు అయినటువంటి వారికి సహాయం చేయడం మంచిదే, కానీ పరిమితిని దాటి చేయడం ఏమాత్రం సరి కాదు. అధికారులతో వాగ్వివాదం వచ్చేటువంటి సందర్భమే ఉన్నట్లయితే దాని నుండి తప్పించుకోవడం మంచిది తప్ప ఎదురు వాదించడం వల్ల ఉద్యోగ భద్రతకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. చేయించుకున్న శస్త్రచికిత్స ద్వారా ఏదైనా ఇబ్బంది గాని కలిగినట్లయితే పై వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఔషధ సేవ మాననేకూడదు. ఆర్థికమైనటువంటి పెట్టుబడుల్ని పెట్టే సందర్భంలో అనుభవజ్ఞుల్ని సంప్రదించడం చాలా చాలా అవసరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షేమంతులతో అర్చించినట్లయితే కుటుంబం చక్కనైనటువంటి శాంతి వాతావరణంలో ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య సయోచ్చ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవరో ఒకరు అనుకూలతని చూపించడం వల్ల విషయం దూరం పోయే అవకాశం తక్కువ. ప్రియంకుళ్ళు ఇరువురు మధ్య మానసికమైనటువంటి సంపూర్ణమైన ఆనందకర భావాలు ఉండకపోవచ్చు. కలిసి తరచు ముచ్చటించుకోవడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. స్థానచలనాన్ని చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. మొగమాటాన్ని వీడి అధికారులతో మాట్లాడడం ఏమాత్రము సరి కాదు. ధర్మబద్ధంగా వ్యవహరించడం వల్ల పరిస్థితులన్నీ సానుకూలపడే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కలిసి సమష్టి నిర్ణయాన్ని చేయడం చాలా చాలా అవసరం. నిలవ చేసుకున్నటువంటి వస్తువుల్ని అమ్మేటటువంటి సందర్భంలో ఆలోచనని బాగా చేసుకుని అమ్మడం వల్ల ఆర్థికమైనటువంటి లాభం బలంగా ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో అర్చించినట్లయితే చేపట్టిన పనులు అన్నీ విజయవంతంగా కొనసాగుతూ ఉంటాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రుణం చేయవలసిన అవసరం రాకపోవచ్చు కానీ ఉన్నటువంటి ధనం క్షణాల్లో అలా తరిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది మరమ్మతులు మొదలైనటువంటి వాటిని చేయిస్తున్న కారణంగా సంతానంలో ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనారోగ్య భావన ఏమాత్రము ఉండనే ఉండదు ఇతరులు చెప్పేటటువంటి సలహాలను సూచనల్ని వినడం వరకు మాత్రమే చేయాలి తప్ప చెప్పిన ప్రతి సూచనని అమలు చేయడం ఏమాత్రం సరి కాదు మానసికమైనటువంటి భద్రతా భావంతో ఉండాలి అభద్రతా భావాన్ని పూర్తిగా తొలగించుకోగలగాలి స్త్రీలు తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కుంటుపడే అవకాశం లేకుండా ఉంటాయి కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తూ మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప అదుపు చేయడం వల్ల పరిస్థితులు మరో దిశగా ప్రయాణించే అవకాశం ఉంది ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారి శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది ఈ రోజు సింహ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తుంది ప్రయాణం చేసిన మరుక్షణంలో మళ్ళీ చేయవలసిన అవసరమే వస్తే శారీరకమైనటువంటి శ్రమని గుర్తించి ప్రయాణించాలి కుటుంబ సభ్యుల్లో వైముఖ్యం ఏర్పడుతుంది తరుచు ప్రయాణాలు కార్య వ్యగ్రత వీరికి ఉన్నటువంటి కారణంగా ఆలోచించుకుని ప్రవర్తించాలి నూతనమైనటువంటి సంస్థని స్థాపించాలనే ఆలోచనని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది చేతిలో సొమ్ము లేకపోయినప్పటికీ కూడా ఆడంబరానికి అట్టహాసానికి పోతూ అడ్వాన్సుల్ని ఇవ్వడమనేటువంటి ఆలోచనని పూర్తిగా విస్మరించాలి న్యాయస్థానాల్లో ఏవైనా అంశాలు కాని ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అవలంబించడం శ్రేయస్కరం వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు తప్పక విజయాన్ని సాధించగలవన్నటువంటి కేసుల్ని మాత్రమే తీసుకోవడం చాలా చాలా మంచిది ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో అర్చించినట్లయితే ఉద్యోగపరంగా ఒత్తిళ్లు అనేవి ఏర్పడనే ఏర్పడవు ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అవగాహన కలిగి ఉండాలనే భావనకి వస్తారు అది ఆహ్వానించదగ్గటువంటి పరిణామం కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు నూతన యంత్ర పరికరాలను తెచ్చుకుంటారు కానీ దాన్ని బిగించేటటువంటి వారు లేని కారణంగా మొత్తం వ్యవస్థంతా అలా స్తబ్దతగా ఉండే అవకాశం ఉంది ప్రయత్నాన్ని చేయడం చాలా చాలా అవసరం సంతానం విద్యార్థి దశలో గాని ఉన్నట్లయితే తగినటువంటి శ్రద్ధని చూపకపోవచ్చు ఆ కారణంగా మరింతగా కృషి చేసేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడి తీరాలి వృత్తులు అయినటువంటి వారికి తాత్కాలిక అనారోగ్య భావన ఉంది కాబట్టి వారి విషయంలో ఎవరో ఒకరు పట్టించుకుంటూ ఉండాలి ప్రతినిత్యం వారి ఆరోగ్య విధానాన్ని గమనిస్తూ ఉండాలి ఇంట భోజనాన్ని చేయడం మాత్రమే సరైనటువంటి విధానం తప్ప అనారోగ్య భావన బాగా పెంపొందుతుంది ఇతర ప్రదేశాల్లో భోజనాలకి సిద్ధపడుతూ ఉన్నట్లయితే ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన శనివారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే అనారోగ్యం అనేది ఉండనే ఉండదు అనారోగ్య భావన కూడా కలగదు ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కువ శ్రమ ఉందనేటువంటి అభిప్రాయం కారణంగా మరో ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఆ ఆలోచన ఏమాత్రం సరికాదు ఎక్కడో స్థలాన్నో అలాగే ఇంటినో కొనుక్కోవాలనేటువంటి ఆలోచనకి వస్తారు ఆర్థికమైనటువంటి ఆ స్థితి లేనటువంటి కారణంగా ఆ ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది రావాల్సినటువంటి ఆదాయం పొలాల నుండి రానటువంటి సందర్భంగా మానసికమైన ఆవేదనకి గురి కావచ్చు తగినటువంటి సేవకుల్ని లేదా తన దగ్గర ఉద్యోగుల్ని పెట్టుకుని ఆర్థికంగా రావాల్సినటువంటి రుణాలని వసూలు చేసుకోవడం అవసరం దౌర్జన్యాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సరి కాని పని నిదానమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నట్లయితే ఇంట్లో ఉండే సంతానం అలాగే రుణాలను తీసుకున్నటువంటి వారు
ఇంకా ఇతరమైనటువంటి పద్ధతుల్లో ఉండేటటువంటి వారు అనుకూలంగా ప్రవర్తించే మాట నిజం యథార్థం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తులంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఈరోజు వృషిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. స్పెక్యులేషన్లో బాగా లాభించే అవకాశం ఉంది. ధనాన్ని అత్యాశ కోసం వడ్డీకి ఇచ్చి అనవసరంగా నష్టపోయేటటువంటి ధోరణి గోచరిస్తుంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రతి నిర్ణయాన్ని భాగస్వాములతో చర్చించి మాత్రమే తీసుకోవడం మంచిది తప్ప సొంత నిర్ణయాన్ని చేయడం ఏమాత్రం సరి కాదు. ఇంతకుముందు ఏదైనా అనారోగ్యమే ఉండి ఉన్నట్లయితే దాని గురించినటువంటి ఆలోచనని అనుక్షణం చేస్తూ ఉండడం అవసరం. వైద్య సంప్రదింపులు చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా దూరపార ప్రయాణాలను చేయవలసి వస్తే శారీరకంగా సహకారం లేనటువంటి సందర్భంలో మానివేయడం మంచిది, లేదా ఇతరుల్ని సహాయంగా తీసుకువెళ్ళడం కూడా మంచిది. బంగారము వెండి నూనె మొదలైనటువంటి వ్యాపారాలు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒక్కసారే ఎక్కువ పెట్టుబడిని పెట్టడం మాత్రం మంచిది కాకపోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే వృత్తిపరంగా సమస్యల్ని దాటగలిగిన ధైర్యం కలుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి మంచి కళాశాల ప్రవేశమో లేదా మంచిదైనటువంటి సంస్థలో ప్రవేశమో కోసం కృషి చేసే విధానం గోచరిస్తోంది. అది తాత్కాలికంగా ఫలించకపోవచ్చు. తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో వచ్చే ఎన్నికల్లో పాల్గొనడం, విజయం కోసం కృషి చేయడం ప్రస్తుతానికి అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆచి తూచి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. లోగడ జరిగినటువంటి విరోధాలన్నింటినీ కూడా, వ్యతిరేకలన్నింటినీ కూడా పునః స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదించడం అనేది అసమర్థతకి సంబంధించినటువంటి అంశం కానే కాదని గుర్తించగలగాలి. ధర్మబద్ధంగా వ్యాపారాన్ని కానీ చేసినట్లయితే వ్యాపారం మరింతగా రాణిస్తుందనే విశేషాన్ని మర్చిపోకూడదు. ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2 ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో అర్చించినట్లయితే వ్యవహార దక్షత వృద్ధి అవుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం ఏమాత్రము ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా కేటరింగు, అలాగే దర్జీ పని, ఇతరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం తాత్కాలికంగా లాభాన్ని కలిగి ఉంటుంది. అయితే వాటి నుండి వచ్చేటటువంటి మరమ్మతుల కారణంగా పెద్ద లాభాలు లభించకపోవచ్చు. సిద్ధంగా ఉండి తీరాలి. కొత్తమైనటువంటి యంత్రాలని, కొత్తమైనటువంటి వాహనాలని కొనుక్కుందాం అనేటువంటి ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికమైనటువంటి స్థితి బలంగా ఉండే అవకాశం తక్కువ కాబట్టి ఉత్సవాలని వేడుకల్ని చేసే సందర్భంలో ఆర్థిక ప్రణాళికని అనుసరించి మాత్రమే ఖర్చు చేయడం చాలా చాలా అవసరం. ఇతరులు చెప్పినటువంటి సలహాలని సూచనల్ని స్వీకరిస్తూ వాటిలో ఉత్తమమైనటువంటి దాన్ని అనుసరించడం వల్ల విశేషమైనటువంటి ఆర్థిక లాభం కలిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నంది వర్ధనాలతో అర్చించినట్లయితే వాదోపవాదాలు ఉండనే ఉండవు, చర్చోపచర్చలు సంభవించనే సంభవించవు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి తాత్కాలిక వ్యగ్రతతో ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో తీసుకోకూడనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కారణంగా లాభాలు పెద్దగా ఉండకపోవచ్చు, సరికదా నష్టం కూడా వచ్చే అవకాశం ఈరోజుకి గోచరిస్తోంది. వంశపారంపర్యంగా సంభవించినటువంటి సంక్రమించినటువంటి ఆస్తుల్ని అమ్మాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోవడం వల్ల విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది.
పశువుల్ని విక్రయించేటటువంటి వ్యాపారం, ధాన్యాన్ని విక్రయించే వ్యాపారం, పశుపుని విక్రయించేటటువంటి వ్యాపారం వల్ల విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరపార ప్రయాణాలు లాభించే అవకాశం ఉంది. అయితే మరొకరి సహాయాన్ని తీసుకోవడం వల్ల విశేషమైనటువంటి అనారోగ్య భావన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. యంత్ర పరికరాలని ముఖ్యంగా విద్యుత్ పరికరాలని వాడేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు వచ్చన. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో అర్చించినట్లయితే సంతానానికి ఉండే మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే టార్గెట్ విధానం, ఇంత సంపాదించి తీరాలి అనే ఆలోచనను పెట్టుకుని అంతకు మించి ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదు. వ్యవహారాల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యులైనటువంటి వారి సమక్షంలోనే వ్యవహారాన్ని పరిష్కరింపజేసుకోవడం మంచి తప్ప స్వీయ నిర్ణయం మంచిది కాదు. ప్రతి విషయంలోనూ ఈ రోజున ఎదురుచూపు వల్ల విజయం లభిస్తుంది తప్ప వెంటనే నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల పరాజయమే సంభవించచ్చని అర్థం చేసుకోగలగాలి. ఆరోగ్య విషయంలో ఏ విధమైన ఇబ్బంది కలగదు. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉండే అవకాశం బాగా ఉంది. వచ్చేటటువంటి బంధువులు మిత్రులు అనేటటువంటి వారితో మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడడం చాలా చాలా అవసరం. ఇచ్చినటువంటి రుణాల విషయంలో కొద్దిగా అవసరమైతే గట్టిగా మాట్లాడడం లేదా మధ్యవర్తులను తీసుకుని వెళ్ళి మాట్లాడడం వల్ల సత్ప్రయోజనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి తీరువ విషయంలో, బోధన విషయంలో ప్రభుత్వానికి తెలియచేసి వ్యవహారాన్ని పరిష్కరించుకోవడం మంచిది తప్ప దౌర్జన్యానికి దిగడం ఏమాత్రం సరికాదు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణగన్నేరులతో అర్చించినట్లయితే ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలిగిన ఆత్మస్థైర్యం లభిస్తుంది. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రోజు ప్రీతికరం అని సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మాట. వాటిలో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని మనకు తెలుసు. మరి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధమైనటువంటి అర్చనలు చేసి ఉత్తమ ఫలితాలని పొందగలం అనే విశేషాన్ని మన ధర్మం శీర్షిక ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆరాధన వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఏర్పడతాయి. శనివారం శ్రీనివాసుని ఆరాధన వల్ల శనీశ్వరుడు స్వామి భక్తుల్ని బాధించనే బాధించడు. శనివారం ఉదయం అభ్యంగ స్నానాన్ని చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిని చదవడం లేదా వినడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. కలికాలంలో శనిగ్రహ బాధల్ని నివృత్తి చేసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనని తరణోపాయంగా చెప్తారు. శనివారం నాడు నువ్వుల నూనెతో శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధనని సమర్పించాలి. తులసి, గంధం, సుగంధ పుష్పాలతో స్వామిని అర్చించాలి. శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కార్యజయం, వ్యవహార విజయం, ధనప్రాప్తి, ఆరోగ్య సిద్ధి ఏర్పడతాయి. పూజామందిరంలో తిరునామాలని, శంఖచక్రాలని పసుపు కుంకుమలతో తీర్చిదిద్ది స్వామి స్వరూపంగా ఆరాధించాలి ఆ నామాలని. ప్రతి శనివారం ఒక నాణ్యాన్ని ముడుపు కట్టి స్వామికి సమర్పిస్తూ ఉండాలి. శనివారం నాడు శ్రీనివాసుని ఆరాధన వల్ల శనిదోషాలు నివృత్తి కావడమే కాక దీర్ఘకాల సమస్యలన్నీ కూడా తొలగే అవకాశం ఉంది.